మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. బదనిక ఈ పేరు చాలా మంది వినే ఉంటారు, చాలా వీడియోలలో చూసే ఉంటారు కూడా. కానీ నా ద్వారా తెలుసుకోవాలనుకునే వారి కోసం, స్పష్టత కలిగిన వీడియో ఆశించే నా సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో. బదనిక గురించే కాదు, ఇలాంటి అనేక విషయాలతో కూడిన వీడియోలు ముందు ముందు మీకు అందించబోతున్నాను. వాటిని మిస్ కాకూడదు అనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చెట్లు శక్తి కేంద్రాలు, అతీత శక్తులకు నిలయాలు, పాజిటివ్ ఎనర్జీని అందించే నేచురల్ ఎనర్జీ బూస్టర్స్. వాటి ఆధారంగా నెగటివ్ ఎనర్జీని దూరం చేసుకుని అన్ని రకాల సమస్యల నుండి బయటపడి విపరీతమైన ధన ఆకర్షణతో పాటు జన వశీకరణ స్వంతం చేసుకోవచ్చు, శత్రుపీడ నివారణ కూడా చేసుకోవచ్చు. అందరూ మన మాట వినేలా శక్తివంతంగా తయారు కావచ్చు. ఇందుకు అద్భుత శక్తులు కలిగిన చెట్లు ఉపయోగపడతాయి. ఒక్క చెట్టుకే ఇంత శక్తి ఉంటే ఆ చెట్టు మీద మరో చెట్టు వస్తే దానికి ఎంత శక్తి ఉండాలి? చెట్టు మీద మరో చెట్టు వస్తే ఆ చెట్టునే బదనిక అంటారు. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. అంటే వేప బదనిక, జువ్వి బదనిక, రావి బదనిక, మర్రి బదనిక ఇలాగన్నమాట. ఇవి ఒక్కోటి ఒక రకమైన ఫలితాన్ని ఇచ్చిన అన్ని రకాల బదనికలు అవి కలిగి ఉన్న వారిని మహాశక్తివంతులుగా తయారు చేస్తాయి, విపరీతమైన ధన జన ఆకర్షణ కలిగిస్తాయి, శత్రువులపై విజయం సాధించే శక్తిని అందిస్తాయి, చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అద్భుతమైన విజయంతో దూసుకు వెళ్లేందుకు సహకరిస్తాయి. సింపుల్గా చెప్పాలంటే బదనిక తెచ్చుకోవడానికి ముందు అది తెచ్చుకున్న తర్వాత అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. జీవితంలో ఏ లోటు లేకుండా కోరుకున్నవన్నీ సమకూరుతాయి. ఒక చెట్టుపై మరో చెట్టు మొలిచినప్పుడు ఆ రెండింటి శక్తి మహాశక్తిగా మారుతుంది. ఇంద్రియాలకు అందని అతీంద్రియ శక్తి ఆ బదనిక సొంతమవుతుంది. అది సొంతం చేసుకున్న వారికి లోకమే వశమవుతుంది. ఇల్లు వస్తు వాహనాలతో, బంగారంతో, ధన ధాన్యాలతో నిండిపోతుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్నది జువ్వి బదనిక. అంటే ఇది జువ్వి చెట్టు కాబట్టి ఈ చెట్టు మీద ఏ చెట్టు మొలిచినా అది జువ్వి బదనిక అన్నమాట. ఉదాహరణకు జువ్వి చెట్టు మీద వేప చెట్టు మొలిచినా, రావి చెట్టు మొలిచినా, ఇంకా ఏదైనా చెట్టు మొలిచినా దానిని జువ్వి బదనికగానే పిలుస్తారు. వేప చెట్టు ఉంది కదా అని వేప బదనిక అని, రావి చెట్టు మొలిచిందని రావి బదనిక అని పిలవరు. అంటే ఈ బదనికకు ఆధారం అయిన చెట్టు పేరుతోనే పిలుస్తారన్నమాట. వేప చెట్టు మీద జువ్వి చెట్టు లేదా ఇంకా ఏదైనా చెట్టు మొలిచినా అది వేప బదనిక అన్నమాట. ఏ బదనిక అయినా అది అత్యంత శక్తివంతమైనది. ఇప్పటి వరకు వేప, జువ్వి, రావి బదనికలతో పాటు ఈత బదనికలు నాకు కంటపడ్డాయి. వాటిలో కొన్నింటిని ఇంతకుముందు రవి పుష్య, గురు పుష్య యోగాలు ఉన్నప్పుడు, సూర్యగ్రహణం, ఆదివారం అమావాస్య ఉన్న సమయాల్లో సేకరించాను. రాబోయే సూర్యగ్రహణం మరియు ఆదివారం అమావాస్య రోజు సేకరించబోతున్నాను. అదేవిధంగా రవి పుష్య, గురుపుష్య యోగాలు ఉన్నప్పుడు కూడా వీటిని సేకరించడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే విధంగా మీరు వాటిని సేకరించుకోవచ్చు, లేదంటే మా ద్వారా వాటిని పొందవచ్చు. అది ఎలా అన్నది వీడియో చివరిదాకా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రకృతిని గమనిస్తూ ఉంటే ఎక్కడో ఒకచోట ఈ బదనికలు కనపడుతూనే ఉంటాయి. అయితే వాటిని తగిన విధంగా సేకరిస్తేనే ఫలితం ఉంటుంది. అది ఎలా అన్నది వివరంగా తెలుసుకుందాం రండి. సాధారణంగా ఒక చెట్టు మీద ఒక చెట్టు మాత్రమే ఉంటుంది. అదే గొప్ప అనుకుంటే ఒక చెట్టు మీద రెండు రకాల చెట్లు ఉంటాయి. అంటే వేప చెట్టు మీద జువ్వి చెట్టు, రావి చెట్టు ఇలాగన్నమాట. ఇది ఇంకా గొప్ప విషయం. అంతేనా, ఒక చెట్టు మీద మూడు చెట్లు కూడా ఉంటాయి. అలాంటప్పుడు అవి ఎంత గొప్పవో, ఎంతటి శక్తి కలిగి ఉంటాయో అర్థం చేసుకోండి. ఇది ఎలాంటి చెట్టే, ఈ చెట్టు మీద ఒక తిప్పతీగ మొక్కతో పాటు రెండు వేప చెట్లు ఉన్నాయి. ఇవి వేరువేరు చెట్లు మొక్క అయినా ఇవి జువ్వి చెట్టు మీద మొలిచాయి కాబట్టి వీటిని జువ్వి బదనికలే అంటారు. అది తిప్పతీగ అయినా వేప చెట్టు అయినా జువ్వి బదనికనే అన్నమాట. జువ్వి బదనిక అన్ని రకాల ఫలితాలను అందించడంతో పాటు స్త్రీ వశీకరణ శక్తిని కలిగిస్తుంది. ఇది కలిగి ఉన్న వారికి సమ్మోహన శక్తి సొంతమవుతుంది. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తల ఎడబాటును దూరం చేస్తుంది. నిజాయితీగా ఉన్న ప్రేమికులను, భార్యాభర్తలను దగ్గర చేస్తుంది. బదనికలను సేకరించుకోవాలంటే ఈ ప్రక్రియకు మూడు రోజుల సమయం పడుతుంది. ఉదాహరణకు ఆదివారం బదనిక తెచ్చుకోవాలి అనుకుంటే శుక్రవారం రోజు నుండే ఆ పని మొదలు పెట్టాలన్నమాట. మొదటి రోజు
శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి బదనిక చెట్టుకు నమస్కరించి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. బదనికకు నీళ్లు పోసి దానికి ఆధారమైన చెట్టుకు కూడా నీళ్లు పోయాలి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి బెల్లం ఎండు ఖర్జూరాలు కలకండ నైవేద్యంగా సమర్పించాలి. ఈ నైవేద్యం అన్నది చెట్టుపై మొలచిన మరో చెట్టు అంటే బదనిక దగ్గర పెట్టాలి. ఇలా 3 రోజులు చేయాలి. 2వ రోజు చేసిన తర్వాత బదనికకు నిమంత్రణం చెప్పి రావాలి. దీనినే ఉపవాసం చెప్పి రావడం అని కూడా అంటారు. అలా చెప్తే మేము ఉపవాసం ఉండాలా, ఎప్పుడు ఎలా ఉండాలి, ఇలా ఎన్నో రకాల సందేహాలతో నా సబ్స్క్రైబర్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకే నిమంత్రణం అంటున్నాను. అంటే చెట్టుకు పూజ చేయడం పూర్తయిన తర్వాత చెట్టుకు నమస్కరిస్తూ, ఓ వృక్షరాజమా, నేను నా అవసరాల కోసం న్యాయబద్ధమైన కోరికలు తీర్చుకోవడం కొరకు కష్ట నష్టాల నుండి బయటపడాలని, ఆర్థిక ఇబ్బందుల నుండి దూరం కావాలని ఎంతో శక్తి కలిగిన నిన్ను సహాయం కోరుతున్నాను. నా కోరికను మన్నించు. రేపు నిన్ను నా వెంట తీసుకుపోవడానికి అంగీకరించు. అందుకు సిద్ధమై ఉండు. ఈ క్రమంలో నేనేమైనా తప్పులు చేస్తే మన్నించు. ఇలా వినయపూర్వకంగా ప్రాధేయపడుతూ నిమంత్రణం చెప్పుకోవాలి. బదనిక అతీత శక్తులు కలిగి ఉంది. అంతటి శక్తిని భరించాలంటే మనం కూడా శక్తివంతంగా ఉండాలి. అందుకు కొంతవరకు ఉపవాసం సరైన విధానం. మీ శక్తి మేరకు ఈ 3 రోజులు ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకోండి. నిత్యం దైవనామస్మరణ చేస్తూ ఉండండి. జపం ధ్యానంతో గడపండి. ఒకవేళ సూర్యగ్రహణం ఉన్న రోజు, ఆదివారం అమావాస్య ఉన్నప్పుడు ఈ బదనిక సేకరిస్తున్నట్లయితే గ్రహణ సమయంలో సూర్యభగవానుడికి సంబంధించిన మంత్రాలు మనసులో పఠించుకుంటూ ఉండండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహోద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం అని, ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే సూర్య గాయత్రి మంత్రం కానీ పఠించవచ్చు. సూర్యగ్రహణం సమయంలో సేకరించిన బదనికలు మహాశక్తివంతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే సుప్రీం పవర్స్ కలిగి ఉంటాయి. వీటిని తీసుకునేటప్పుడు ఎలాంటి ఆయుధాలు వాడకూడదు. వాటిని చేత్తోనే తుంచి తెచ్చుకోవాలి. 3 అంగుళాల సైజులో ఉన్న బదనికను తెచ్చి శుద్ధమైన జలంతో కడిగి పసుపు పట్టించి, ఆ తర్వాత పచ్చకర్పూరం కూడా పట్టించి స్వచ్ఛమైన పసుపుతో తయారు చేసిన కుంకుమ బొట్టు పెట్టాలి. దేవుడి ముందు పెట్టి పూజ చేయాలి. ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. ఆకర్షణ మంత్రాలతో అభిమంత్రించాలి. మన ఛానల్లోని వీడియోలలో వాటిని ఇంతకుముందే అందించడం జరిగింది. వాటితో అభిమంత్రించిన తర్వాత ఒక తెల్ల కాగితంలో చుట్టి పర్సులో లేదా బీరువాలోని క్యాష్ బాక్సులో, వ్యాపారస్తులైతే గల్లా పెట్టలో పెట్టుకోవాలి. లేదంటే ఒక వెండి తాయెత్తు చేయించుకుని అందులో ఈ బదనిక పుల్లను పెట్టి ఈ తాయెత్తును 3 రంగుల దారంతో కట్టి మెడలో వేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు తీసి దేవుడి గదిలో లేదా ఎక్కడైనా శుభ్రమైన ప్రదేశంలో పెట్టి ఉదయం స్నానం చేశాక ధరించవచ్చు. ఇలా చేయడం వలన మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో మీకే తెలుస్తుంది. ఇవన్నీ నిజమేనా, నిజంగా జరుగుతాయా? ఇలాంటి సందేహాలు ఉంటే ఒకసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి. మీ సందేహాలకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ప్రత్యక్ష అనుభవం పొందుతారు కూడా. ఇంతవరకు నా కంటపడిన బదనికలు సూర్యగ్రహణం, ఆదివారం అమావాస్య రోజు సేకరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇవి కావాలన్న వారికి కొరియర్ సర్వీస్ ద్వారా పంపడం జరుగుతుంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు మీ పేరు, అడ్రస్ వాట్సాప్ చేయండి. బదనిక కోసం అని టైప్ చేయండి. బిజీగా ఉండటం వలన ఫోన్లో మాట్లాడడానికి కుదరదు. దయచేసి ఫోన్లు చేయవద్దు. వాట్సాప్ లేదా మామూలు మెసేజ్ అయినా చేయండి. బదనికకు సంబంధించిన సందేహాలు ఉంటే ఈ వీడియో మళ్ళీ చూడండి. మీ వీడియో చూశాను, దాని ఉపయోగాలు ఎలా తెచ్చుకోవాలి, ఏం చేసుకోవాలి, ఇలాంటి సందేహాలు ఫోన్లో దయచేసి అడగవద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి వివరించడం సాధ్యం కాదు కాబట్టి. అవన్నీ వీడియోలోనే వివరంగా చెప్పాను. మీకు సందేహాలు ఉంటే వీడియో మళ్ళా ఓసారి చూడండి. మళ్ళీ చూద్దామంటే కనిపించడం లేదండి అని చాలామంది చెబుతుంటారు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఏ వీడియో ఎన్నిసార్లైనా చూడవచ్చు. లేదా నేచురల్ మెడిసిన్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి కూడా వీడియోలు చూడవచ్చు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మీకు వీలైతే సొంతంగా ఈ విధానం చేసుకుంటారని ఈ వీడియో మీకు అందించాను. మీకు చేసుకోవడం వీలు కాకపోతేనే మమ్మల్ని సంప్రదించండి. నిజంగా కావాలి అనుకుంటేనే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి. టైంపాస్ కోసం ఫోన్లు చేసి
మెసేజ్లు చేసి మా విలువైన సమయాన్ని వృధా చేయకండి. బదనికకు సంబంధించి నేను అందించిన ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.